Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారా? లోకేష్ వింత ఆరోపణలు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు జరిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటే సీఎం జగన్ మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తే బాగుంటుందని జగన్కు సూచించారు లోకేష్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ తాడేపల్లి నివాసంలో సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్లు మిస్ అవ్వకుండా చూస్తున్నారని ఎద్దేవా చేసిన లోకేష్, విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 5 చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని నారా లోకేష్ తేల్చెప్పాడు. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన లోకేష్, ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రతిపక్షం నిత్యం తెలియజేస్తున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వేడడం లేదని లోకేష్ మండిపడ్డాడు. ఆసుపత్రిలో బెడ్లు లేక ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన అనుభవిస్తూ ఉంటే జగన్ రెడ్డికి మాత్రం అవేవీ పట్టడం లేదని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని ఎద్దేవా చేసిన లోకేష్, రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే బెడ్లు, ఆక్సిజన్ మరియు మందుల కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై సీఎం జగన్ దృష్టి సారించాలన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షల వాయిదాపై విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో 20 ఒకరు కరోనా మహమ్మారి కారణంగా మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 100 టీచర్లు కరోనాతో చనిపోయారని, పరీక్షలు వాయిదాపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని గవర్నర్కు లేఖ రాసినట్లుగా లోకేష్ వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ఇగోని వదిలిపెట్టాలని హితవు పలికారు. పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటారో, కంసమామ అనిపించుకుంటారో జగన్ ఇష్టమంటూ లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 ఇంటర్ పరీక్షలు రద్దుకు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో 16.3 లక్షల మంది ఇంటర్, 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉందని, కరోనా 2వ దశ తీవ్రత దృష్ట్యా పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారుతుందని తన లేఖలో లోకేష్ పేర్కొన్నారు. దేశంలోని దాదాపు 20 విద్యార్థులకు పరీక్షలను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం చేశాయని, ఇందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయడమేనని లోకేష్ తన లేఖలో స్పష్టం చేశారు.